డాక్టర్ గారు, మా భార్య వయసు 48 సంవత్సరాలు. తనకి ఈ మధ్య ఆహారం మింగటంలో సమస్య ఉంటే డాక్టర్ని సంప్రదించాం. అన్నవాహిక చివరిలో ముడుచుకొని ఉండటం వలన ఈ సమస్య వచ్చిందని చెప్పారు. ఈ సమస్యకు పరిష్కారం ఉంటుందా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది 48 సంవత్సరాలు ఆహారం మింగడానికి కష్టంగా ఉంది. ఈ రెండు మాత్రమే చెప్పడం జరిగింది. అండ్ అన్నవాహిక చివరి భాగంలో ముడుచుకుపోయి ఉంది. అంటే ఏంటి అంటే అన్నవాహిక ట్యూబ్ లాంటిది, అంటే ఒక గొట్టం. ఆ గొట్టం చివర్లో మూసుకుపోయినప్పుడు, అది ఏ కారణం ద్వారా అయినా కానీ మూసుకుపోయినప్పుడు ఎనకంతా అది జామ్ అయిపోతుంటుంది. ఎనకంతా నెట్వేయబడి వామిటింగ్ కావడము, మింగడంలో అది కిందికి పోకపోవడం వల్ల మింగడంలో కష్టం కావడము, ఆ వామిటింగ్ అయిన తర్వాత తీసుకునే ఆహారం యొక్క పరిమాణం తగ్గిపోతుంది కాబట్టి రాను రాను వెయిట్ లాస్ కావడము, కొంతమందిలో అది మెల్లిగా ఊపిరితిత్తులో వెళ్ళి దగ్గు రావడం, ఫ్రీక్వెంట్గా దగ్గు రావడము, ఛాతిలో అంత మంటగా రావడం, నొప్పి రావడం, ఇవన్నీ జరుగుతాయి. సో దీన్ని ఎలా గుర్తించవచ్చు? ఎండోస్కోపీ చేసి అసలు ఈజీగా పోతుందా లేదా, అసలు ఇది అఖిలేషియా కార్డియానేనా అంటే పోలేకపోతుందా, లేదా ఏమైనా గడ్డు ఉందా, లేదా ఏమైనా స్ట్రిక్చర్ ఉందా అనేది చూడడం జరుగుతుంది. దీనికి ముందు కొన్నిసార్లు బేరియం కూడా చేసి చూసుకుంటాం. అంటే ఒక రకమైన బేరియం అనే కాంట్రాస్ట్ను తాయిపించి అన్నవాయికి ఎలా ఉంది, బర్డ్ బీక్ అపియరెన్స్ అంటాం, అంటే మొత్తం వెనకంత వాచిపోయి కింద ఒక చిన్న తోకలాగా తయారైందా అనేది చూసుకుంటాం. వీటి ద్వారా అది ఒకవేళ కన్ఫర్మ్ అయితే మనం ఇమ్మీడియట్గా లాప్రోస్కోపీ ద్వారా, అంటే కడుపులో నుంచి లాప్రోస్కోపీ ద్వారా పెట్టి కెమెరాలు పెట్టి ఆ అన్నవాయిక కింది భాగాన్ని ఒక 5 సెంటీమీటర్లు మనకు కడుపులోనే అన్నవాయిక ఉంటుంది. ఈ 5 సెంటీమీటర్లతో పాటు ఇంకొక 5 నుంచి 6 సెంటీమీటర్లు పైన లాగి ఆ అన్నవాయికలో ఉన్న కండరాలు ఏవైతే ఉన్నాయో, మనకి ఏ కవాటం అయితే తెరుచుకోవట్లేదో ఆ కండరాలను విడగొట్టడం జరుగుతుంది. దాన్ని హెల్లర్స్ మయాటమీ అంటారు. ఒకవేళ ఇది కాకుండా ఏదైనా గడ్డ వల్ల ముడుచుకుపోయి ఉంటే మాత్రం అది ఏ రకమైన గడ్డ, అది క్యాన్సరా నాన్ క్యాన్సరసా, క్యాన్సర్ అయితే అది ఏంటి, అడినో కార్సినోమా స్క్వామస్ సెల్ కార్సినోమా, అది అక్కడే ఉందా, పక్కన లింఫ్ గ్రంథులకు చేరిందా, ఇంకెక్కడైనా పిల్లలు పెట్టిందా అని చూడడానికి సిటీ స్కాను, ఎండోస్కోపీ, ముక్క పరీక్ష ఇవన్నీ చేసుకుని దాన్ని స్టేజింగ్ చేసిన తర్వాత దానికి ఆపరేషన్, కీమోథెరపీ, రేడియోథెరపీ, ఈ 3 కాంబినేషన్లో ట్రీట్మెంట్ ఉంటుంది.